మునుపటితో పోలిస్తే గ్రేటర్ ఎన్నికల మీద ఒక ప్రత్యేక నిఘా పెట్టింది టీఆర్ఎస్ అనేది చాలా స్పష్టంగా అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇచ్చే గట్టి పోటీతో ఏదైనా జరగచ్చు ఫలితాలు ఏ విధంగానైనా వెల్లడవ్వచ్చు అనేది ఇప్పటికే చాలామంది అంచనాలు వేస్తు వేస్తున్నారు అయితే ఓల్డ్ మలక్పేటలో ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల కాలేదు రెండు రోజుల ఆలస్యంగా విడుదలవుతాయి అయితే ఈ లోపల ఓటింగ్ శాతం ఏ విధంగా నమోదైంది అసలు ఎంతమంది టీఆర్ఎస్ ఓటర్లు బయటకు వచ్చారు ఎవరు రాలేదు అనే దాని మీద కేసీఆర్తో పాటు కేటీఆర్ ఇద్దరు కూడా ఒక నిఘా సమాచారం అయితే తెప్పించుకొని అంచనా వేస్తున్నారు ఎక్కడ అంటే ఎక్కడ నిర్లక్ష్యం ప్రదర్శించారు తమ పార్టీకి చెందిన కార్యకర్తలు కానివ్వండి వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ అనేది ఇక్కడ ప్రధానంగా చర్చిస్తున్నారంట అంటే చాలామంది ఓటర్లను ఇంట్లో కూర్చున్న ఓటర్లను బయటకు రాపట్టడంలో వాళ్ళకి ఓటు వేయండి అనే అవగాహన కల్పించడంలో ఎక్కడైనా నిర్లక్ష్యం వ్యవహరించారా నిర్లక్ష్యంగా ఉన్నారు ఎందుకంటే ఓటింగ్ శాతం గతంతో పోలిస్తే తగ్గిన నేపథ్యంలో ఆ తగ్గిన ఓటింగ్ శాతం ఎవరి ఖాతాలో పడుతుంది అనే ఒక ఆందోళన అయితే ఇప్పుడు పార్టీల్లో కనిపిస్తుంది అనేది ఒక రకంగా భారతీయ జనతా పార్టీ నేతలైతే తమకు చెందిన ఓటర్లు అందరూ బయటకు వచ్చారనే ఒక ధీమా వ్యక్తం చేయడం ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిన నేపథ్యంలో వాళ్ళకు కూడా కాస్తంత ఆందోళన గుబులు కనిపిస్తున్నా సరే ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ కూడా అంతే ఆలోచన చేస్తుంది తగ్గిన ఓటింగ్ ఎవరి ఖాతాలో పడుతుంది ఎవరికి నష్టం చేకూరుతుంది అనేది ల్ గా కేటీ గారు కానీ కేసీఆర్ గారు ఇద్దరు కూడా ఈ గ్రేటర్ ఎన్నికల మీద సీరియస్ గా దృష్టి సారించిన నేపథ్యంలో గెలుపు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది ఫలితాలు వచ్చే వరకు చెప్పలేం అంచనాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎంత ఎగ్జిట్ పోల్స్ వచ్చినా సరే లాస్ట్ టైం మొన్న దుబ్బాక ఫలితాలు అలాగే రాష్ట్రంలో మొత్తం పదకొండు రాష్ట్రాల దేశంలో పదకొండు రాష్ట్రాలు జరిగిన ఎన్నికలుగా అంతకు ముందు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూస్తూ ఉంటే మొత్తం బొక్కబోర్లో పడ్డ పరిస్థితి ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా వాస్తవం కాలేదు సో ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ నమ్ముకుని కూర్చునే కన్నా ఫైనల్గా అంతిమంగా తీర్పు ఏంటి అనేది ఫలితాలు వెల్లడైన తర్వాతే తెలుస్తుంది కాబట్టి ఈ లోపల నిఘా సమాచారాలు తెప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అందులో చాలాతనం ఏంటి అనేది కూడా బయటపడుతుందట అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వెల్లడవుతున్న ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి